గ్రూప్ వన్ యాస్ఫిరెంట్స్ కోసం షర్ట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం ఈ వీడియోలో మనం మరొక ఎమర్జింగ్ టెక్నాలజీగా పరిగణించబడుతున్నటువంటి ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతని చెప్పుకోబడే బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చూస్తే బిగ్ డేటా అనాలిటిక్స్ వంటివి ఇది వరకు ప్రశ్నలలో అనేక సార్లు అడిగినటువంటి ధరిమిల మరింత వినూత్నమైనటువంటి సాంకేతికతల మీద మనము దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించి అదేవిధంగా బిగ్ డేటాకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ గతంలో అడగడం జరిగింది మరి వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ తిరిగి మళ్ళీ అడిగేందుకు అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటున్నటువంటి ధరమిలా మరి వినూత్నమైనటువంటి సాంకేతికతల మీద దృష్టి సారించే ప్రయత్నం చేద్దాం దీంట్లో ముఖ్యంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు ఆవిర్భవిస్తున్నటువంటి బిగ్ డేటా ఏదైతే ఉందో దీనికి సంబంధించి అత్యంత సెక్యూర్డ్ మేనర్ లో దాన్ని నిర్వహించగలిగేటటువంటి ఒక సాంకేతికతగా మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని మెటావర్స్ అదేవిధంగా ఐఓటి అదేవిధంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ బిగ్ డేటా అనలిటిక్స్ వంటి రంగాలతో గనక దీన్ని జోడించి సంయుక్తంగా వర్క్ చేసుకున్నట్లయితే అనేకమైనటువంటి రంగాలలో ఈ సెక్యూరిటీ పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంది ముఖ్యంగా చూస్తే సున్నితమైనటువంటి సమాచారం ఏదైతే ఉందో ఈ సున్నితమైనటువంటి సమాచారము హ్యాకర్ల బారిన పడకుండా కాపాడుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది తద్వారా వినియోగదారులకు పూర్తి భద్రతతో కూడినటువంటి సేవలను అందించడానికి ప్రభుత్వాలకు కావచ్చు సంస్థలకు కావచ్చు వీలు కల్పించబడుతుంది మరి ఈ సందర్భంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి సెక్యూరిటీ గరిష్టంగా ఉంటుందని చెప్పుకుంటున్నటువంటి ధరమిలా మరి బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఏ విధమైనటువంటి మెకానిజం ఎస్టాబ్లిష్ చేయబడుతుందనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ముఖ్యంగా చూస్తే క్వశ్చన్ ఓరియంటేషన్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీని గురించి రాయండి అనే ఓరియంటేషన్ లో క్వశ్చన్ వచ్చేందుకు అవకాశం ఉంది మరొక అడుగు ముందుకు వేస్తే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అమలులో ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏంటి వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను కూడా ఇదమిద్దంగా అడిగేందుకు అవకాశం ఉంది అయితే ఇంత క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాము ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కి సంబంధించినటువంటి సమస్యలు అన్ని కామన్ గా ఉంటాయి వాటి యొక్క పరిష్కార మార్గాలు సైతం కామన్ గా ఒక జనరల్ అభ్యర్థి సాధారణమైనటువంటి అవగాహనతో ఎక్స్పెక్ట్ చేయగలిగేటటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం మరి వీటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కార మార్గాలు ఐఓటికి సంబంధించినటువంటి వీడియోలు మనం చెప్పుకున్నాం కాబట్టి అదే రకమైనటువంటి ఒరవడిని ఇక్కడ మనం అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఆ క్రమంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి రాయండి అనే ఈ ప్రశ్నకు సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది కొన్ని సంవత్సరాలుగా ప్రసిద్ధి చెంది అంటే వెలుగులోకి వచ్చి వచ్చినటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ కనిపిస్తుంది మొదట్లో ఇది కేవలము క్రిప్టో కరెన్సీగా పరిగణించబడేటటువంటి బిట్కాయిన్ ను నిల్వ చేయడానికి మరియు లేదా ఇతరులకు పంచేటటువంటి క్రమంలో ఒక మార్గంగా పరిచయం చేయడం అనేది జరిగింది బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి ఇంత క్రితము బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే కేవలము బిట్కాయిన్ కి సంబంధించినటువంటి ఒక సాంకేతికతగా మాత్రమే కనిపించేది అయితే ఈ బిట్కాయిన్స్ ని ఏర్పాటు చేయడంలో ఏ విధమైనటువంటి మెకానిజం ఉంటుందో అవన్నీ కూడా మనకు భద్రతతో కూడినటువంటి డేటాని మనము మేనేజ్ చేసేటటువంటి క్రమంలో కీలకంగా పరిగణిస్తుంది కాబట్టి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రస్తుతము విభిన్నమైనటువంటి రంగాలలో వినియోగించుకోవడానికి అనువైనటువంటి మార్గాలను వెతుకుతూ ఉన్నారు సంబంధిత విభాగాలకు సంబంధించినటువంటి నిపుణులు సో మొదట్లో ఇది కేవలము క్రిప్టో కరెన్సీ అనేది అనేకమైనటువంటి దేశాలు దాన్ని బ్యాన్ చేశాయి నిషేధం విధించాయి సో దానికి సంబంధించినటువంటి ఒక సాంకేతికతగా మాత్రమే ఇది ప్రపంచానికి పరిచయం కావడం జరిగింది కానీ క్రిప్టో కరెన్సీకి అవతల బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పడమే ఈ క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఆన్సర్ ను వివరించే ప్రధాన ఉద్దేశంగా చెప్తూ ఉన్నాం సో ఇక్కడ చూస్తే సాంకేతికత మరింత అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో కేవలం క్రిప్టో కరెన్సీ లావాదేవీలకే కాక వివిధ మార్గాల్లో ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించడం అనేది ప్రారంభం కావడం జరిగింది సో మన వినియోగం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ప్రస్తుతము బ్లాక్ చైన్ టెక్నాలజీ సైబర్ భద్రతను పెంచడానికి ఒక శక్తివంతమైనటువంటి సాధనంగా మారినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ముఖ్యంగా చూస్తే ఐఓటి రంగంలో కావచ్చు మెటావర్స్ కి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు మనకు భద్రత అనేది అత్యంత కీలకంగా పరిగణించాల్సి వస్తుంది మరి ఈ సైబర్ భద్రత కనుక లేనట్లయితే హ్యాకర్ల దాడి మామూలుగా ఉండదండి వీరు దాడి చేసినటువంటి ధర్మిల ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తిగా నాశనం చేయడం కానీ లేదా మార్చడం కానీ ఒకదాని బదులు మరొకదాన్ని రీప్లేస్ చేయడం వంటి కార్యక్రమాలను చేయడం అనేది జరుగుతుంది తద్వారా మనము సృష్టించుకున్నటువంటి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి డేటా ఏదైతే ఉందో అది మనకు పనికి రాకుండా పోనటువంటి పరిస్థితి పనికి రాకుండా పోయేటటువంటి పరిస్థితులు మనకు ఏర్పడతాయి కాబట్టి ఈ క్రమంలో భద్రత అనేది మనకు అత్యంత కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తుంది ఇక్కడ బ్లాక్ చైన్స్ అనేటటువంటి అంటే టెక్నాలజీలో ఇంక్లూడ్ అయి ఉన్నటువంటివి బ్లాక్ చైన్స్ గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ బ్లాక్ చైన్స్ అనేటటువంటివి ప్రపంచంలో ఎక్కడైనా మిలియన్ల కొద్ది వినియోగదారులను కలిగి ఉండేటటువంటి పంపిణీ నెట్వర్క్ లగా మనకు కనిపిస్తుంది ఏ విధంగా ఇంటర్నెట్ అయితే నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ గా చెప్తూ ఉన్నామో ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా అదే విధమైనటువంటి విస్తృతమైన సంఖ్యలో వినియోగదారులను కలిగి ఉండేటటువంటి ఒక నెట్వర్క్ గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అదేవిధంగా చూస్తే ఇక్కడ ప్రతి వినియోగదారుడు ఈ సంబంధిత బ్లాక్ చైన్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ చైన్ కి సమాచారాన్ని జోడించేటందుకు అవకాశం ఉంటుంది అదే విధంగా చూస్తే ఈ బ్లాక్ చైన్ లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఇది క్రిప్టోగ్రఫీ అనేటటువంటి విధానంలో అత్యంత సురక్షితంగా ఉంచబడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా చూస్తే ఆస్తుల లావాదేవీ అనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ లింక్ డాక్యుమెంట్స్ ద్వారా ఒక లావాదేవీ న్యాయమైనదా కాదా అనేటటువంటి అంశాలను బేరీజు వేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది కదా మరి ఈ సందర్భంలో మనకు కావలసినటువంటి లింక్ డాక్యుమెంట్స్ ని మనకు ఉన్నటువంటి పరపతి మరియు పలుకుబడి ద్వారా అనేకం పుట్టించేటటువంటి వ్యవస్థలు మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి మరి ఇలా చూస్తే ఒక నాణ్యంగా చెందవలసినటువంటి వ్యక్తి యొక్క భూమిని ఇటువంటి నకిలీ లింక్ డాక్యుమెంట్ల ద్వారా మిగతా వ్యక్తులు కబ్జా చేయడం అనేది వాటి యొక్క వారి యొక్క ఆధీనంలోకి తీసుకొని రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం మరి బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా గనక ఈ ఆస్తుల లావాదేవీలను గనక మనం మెయింటైన్ చేసినట్లయితే ఇటువంటి లింక్ డాక్యుమెంట్స్ కి అవకాశం అనేది ఏర్పడదు తద్వారా భూముల లావాదేవీలలో మనము కొన్ని నష్ట నివారణ చర్యలు అంటే అక్రమ లావాదేవీలు గాని అక్రమ కొనుగోళ్లను గాని మనము నివారించేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది సో ఇక్కడ ఏదైనా ఒక లావాదేవీని ప్రారంభించిన వినియోగదారుకు ఆయనకే చెందినటువంటి ప్రత్యేకమైన డిజిటల్ సంతకంతో ప్రతి లావాదేవీ చేయబడుతుంది అంటే ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీలు చేసేటటువంటి ప్రతి లావాదేవీ ఏదైతే ఉందో ఒక అధికృత వినియోగదారుని ఆధీనంలో అది ఆ రుజువు చేయబడినటువంటి అంటే నిర్ధారించబడినటువంటి సమాచారంగా మనకి ఇక్కడ ధృవీకరించబడినటువంటి సమాచారంగా బ్లాక్ చైన్ రూపంలో నిల్వ చేయబడుతుందని చెప్పేసి అనుకుంటున్నాం అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీలో జోడించినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది పూర్తి అధికృత వినియోగదారుల ద్వారా మాత్రమే దానికి యాడ్ చేయడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ మనం ప్రాథమికంగా గుర్తించాల్సి ఉంటుంది అదేవిధంగా చూస్తే ఇక్కడ ఈ డిజిటల్ సిగ్నేచర్ ఎవరిదైతే ఉంటుందో అంటే డిజిటల్ సిగ్నేచర్ ఎవరికైతే అసైన్ చేయబడుతుందో కేవలం ఆ సంతకం హోల్డర్ తప్ప ఎవరు కూడా వారి యొక్క సొంత లావాదేవీల కోసము ఈ సంతకాన్ని ఉపయోగించలేనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే ఏ లావాదేవీకైనా ఒక పర్టిక్యులర్ సిగ్నేటరీ అనేవాడు ఉంటాడు అంటే సంతకం గారుడు అనేవాడు ఉంటాడు సో తను అధికృతంగా చేసినటువంటి అంటే రుజువు చేసుకున్నటువంటి సమాచారాన్ని మాత్రమే మనకి ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీలో జోడించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది సో ఇలా చూస్తే మార్చబడినటువంటి రికార్డ్ లేదా డేటా లెడ్జర్ నిర్వహణ కోసము బ్లాక్ చైన్లు వికేంద్రీకరించబడతాయి అంటే డీసెంట్రలైజ్ చేయబడతాయి ఇక్కడ మార్చబడని రికార్డ్ అంటే అంత క్రితమే జోడించినటువంటి రికార్డ్ ఏదైతే ఉందో దీనిని అంత ఈజీగా మార్చవేయలేమండి మరి అలాంటి సందర్భంలో సంబంధిత రికార్డులను అంత ఈజీగా మార్చలేకుండా ఉండడం కోసము దాన్ని వికేంద్రీకరించేటటువంటి పరిస్థితులలో ఉంచుతారు అంటే డీసెంట్రలైజ్ చేస్తారు ప్రతి ఒక్క డేటాని సో ఇలా ఈ డేటా నిర్వహణ అనేది డీసెంట్రలైజేషన్ చేసేటటువంటి అంశంలో భాగంగా అనేక ఇంటర్ కనెక్ట్ చేయబడినటువంటి కంప్యూటర్ల ద్వారా నిర్వహించబడుతుంది అంటే ఒక లావాదేవీకి సంబంధించినటువంటి విషయము అనేక కంప్యూటర్లలో మనకు స్టోర్ చేయబడి ఉంటుంది మరి ఈ సమాచారాన్ని మార్చడానికి ఈ అన్ని రకాలైనటువంటి కంప్యూటర్లలోని సమాచారాన్ని మార్చినప్పుడు మాత్రమే ఈ లావాదేవీలో మార్పులు అనేవి శాశ్వతంగా ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది ఏ ఒక కంప్యూటర్లో ఈ మార్పిడి అనేది రిఫ్లెక్ట్ కాకపోయినా పూర్తి సమాచారం అనేది మార్చడానికి వీలు లేకుండా సంబంధిత మెకానిజం అనేది ఎస్టాబ్లిష్ చేయబడి ఉంటుంది అంటే ఏదైనా ఒక సమాచారాన్ని మార్చాలి అంటే ఆ సమాచారము ఎన్ని ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటర్లలో భద్రపరచబడి ఉందో ఆ కంప్యూటర్లన్నింటిలోని ఆ సమాచారాన్ని ఏక కాలంలో మార్చాల్సి ఉంటుంది అటువంటిప్పుడు మాత్రమే సంబంధిత సమాచారం శాశ్వతంగా మార్పుకు గురి అవుతుంది లేనట్లయితే అంతఃక్రితం ఉన్నటువంటి సమాచారం మాత్రమే బ్లాక్ చైన్ రూపంలో అందుబాటులో ఉండేందుకు అవకాశం ఉంటుంది సో ఈ క్రమంలోనే మనకు మనం అందించేటటువంటి డేటాకు సంబంధించి పూర్తి భద్రత కల్పించబడుతున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది మరికొన్ని అంశాలను చూస్తే ఇక్కడ సంబంధిత డేటా నిర్వహణ అనేది పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ప్రజాస్వామ్య అదేవిధంగా చూస్తే వికేంద్రీకృతంగా ఉంటుంది అంటే మూడు రకాలైనటువంటి ధర్మాలు మనకి ఇక్కడ ఉన్నాయి పారదర్శకత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ప్రజాస్వామ్య అంటే ఇక్కడ అవసరమైనటువంటి యాజమాన్యము మార్పు చేసుకునేటందుకు అవకాశంగా ఉంటుంది అదేవిధంగా చూస్తే డీసెంట్రలైజ్ చేయబడి ఉంటుంది అంటే అనేకమైనటువంటి కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉంటుంది అది బ్లాక్ చైన్ టెక్నాలజీలో డేటా నిర్వహణకు సంబంధించినటువంటి అంశంగా చూస్తాం ఇక్కడ ఈ లెడ్జర్ లోని అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీలోని డేటాని నమోదు చేసేటటువంటి ప్రతి లెడ్జర్ లోని లావాదేవీ ఏదైతే ఉందో లావాదేవీని మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ అంటాం లేదా దీన్ని మనము కార్యకలాపము అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు మరి ఇటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఒక యజమాన్ యొక్క డిజిటల్ సంతకం ద్వారా దాన్ని స్టాండర్డైజ్ చేస్తారు అంటే సంతకం ఉన్నటువంటి సమాచారం మాత్రమే పూర్తి అధికృత సమాచారంగా మనం భావించాల్సి ఉంటుంది సో ఇలా సంతకం ద్వారా ప్రామాణీకరించబడినటువంటి లావాదేవీ ఏదైతే ఉందో అది విభిన్నమైనటువంటి పరిస్థితులలో మార్పుకు లోను కాకుండా రక్షించబడుతుంది అంటే ఆ సంతకాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తూ మాత్రమే సంబంధిత మార్పు చేర్పులకు అవకాశం ఇచ్చేటటువంటి ఒక సాంకేతికతగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే ఈ సమాచారాన్ని మార్చాలి అంటే పూర్తి స్థాయిలో అధికృత వినియోగదారులకు మాత్రమే ఆథరైజ్డ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది ఎవరు పడితే వారు ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని మార్పు చేయడానికి అవకాశం లేనటువంటి పూర్తి సెక్యూరిటీ వ్యవస్థగా మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ కనిపిస్తూ ఉంది అందువల్ల డిజిటల్ లెడ్జర్ లోని సమాచారం ఏదైతే ఉందో అది అత్యంత సురక్షితంగా ఉంటుంది ఫలితంగా మార్పు చేయాలన్నా పూర్తి స్థాయిలో దాన్ని డిలీట్ చేయాలన్నా కొత్త సమాచారాన్ని జోడించాలన్నా కూడా పూర్తిగా అధికృత వినియోగదారులు మాత్రమే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి చూస్తే సెక్యూరిటీ అనేది హై లెవెల్లో ఉంటున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది అదేవిధంగా చూస్తే నెట్వర్క్ లోని ప్రతి సభ్యుడు బ్లాక్ కు జోడించబడుతున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో డేటా ఏదైతే ఉందో అది వాస్తవమైనదని ధృవీకరించాల్సి ఉంటుంది కాబట్టి కేవలం ధృవీకృత నమ్మదగినటువంటి వాస్తవమైనటువంటి సమాచారం మాత్రమే బ్లాక్ చైన్ టెక్నాలజీ రూపంలో వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా చూస్తే సోషల్ మీడియా ఒక ఉదాహరణ తీసుకుందాం ఈ రోజు వచ్చినటువంటి వార్త ఏదైతే ఉందో ఇది పూర్తి నమ్మదగినటువంటి వార్తగా మనము చేయలేము అది వ్యక్తుల యొక్క నమ్మకాన్ని బట్టి మాత్రమే ఉంటుంది కొంతమంది నమ్మేటటువంటి అంశం అయితే దాని ఇతరులకు ఫార్వర్డ్ చేస్తారు నమ్మని పరిస్థితులలో వారు దాన్ని చదివిన తర్వాత మామూలుగా ఉండిపోయేటందుకు అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పూర్తి స్థాయిలో నమ్మదగినటువంటి సమాచారాన్ని మనం ఎంపిక చేసుకోవడానికి ఇదమిద్దంగా ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు కానీ ఇక్కడ బ్లాక్ చూడ్ టెక్నాలజీలో మాత్రము ఇక్కడ ఆథరైజ్డ్ యూజర్స్ మరియు వారి యొక్క సిగ్నేచర్స్ అనేవి అక్కడ ధృవీకరించబడతాయి కాబట్టి సంబంధిత సమాచారం అనేది నమ్మదగినదిగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు సో ఇలా బ్లాక్ చైన్ టెక్నాలజీలో సమాచారాన్ని నిర్వహించేటటువంటి క్రమంలో మూడు కీ అంటే కీ సిస్టమ్స్ అనేవి మనకు అక్కడ ఉంటాయి మరి ఈ మూడు రకాల కీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రైవేట్ కి పబ్లిక్ కి మరియు రిసీవర్ కి అనేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ మూడు కీ సిస్టమ్స్ ఆధ్వర్యంలోనే సమాచారాన్ని మెయింటైన్ చేసేటటువంటి మేనేజ్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక సభ్యుడు దాని యొక్క మూలకర్త అంటే సమాచారానికి సంబంధించినటువంటి ఆథరైజ్డ్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ గా ఎవరైతే సమాచారాన్ని డిజైన్ చేశారో నిర్ధారించేటటువంటి క్రమంలో కూడా డేటా యొక్క వాస్తవికత లేదా ఖచ్చితత్వము తనిఖీ చేసేటటువంటి వీలు మనకి ఇక్కడ కల్పించబడుతుంది అంటే సమాచారము అధికృతమా కాదా అనేటటువంటి అంశాలను చెక్ చేసుకుంటూ ఉంటాం అదేవిధంగా దీని యొక్క ఫౌండర్ ఎవరైతే ఉన్నారో లేదా ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనను పరిశీలించేటటువంటి క్రమంలో కూడా తన పొందుపరిచినటువంటి పొందుపరిచినటువంటి డేటా ఏదైతే ఉందో ఇది ఆథరైజ్డా కాదా అనేటటువంటి అంశాలను చెక్ చేసుకునేటందుకు అవకాశం అనేది ఉంటుంది అంటే మల్టిపుల్ లేయర్స్ లలో ఇక్కడ ఈ చెకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ అనాథరైజ్డ్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఫిల్టర్ చేసేందుకు అవకాశం ఉంది తద్వారా బ్లాక్ అండ్ టెక్నాలజీ నుంచి రిమూవ్ చేసేటందుకు అవకాశం ఉంది మొత్తంగా చూస్తే అసలు అనాథరైజ్డ్ డేటా అనేది బ్లాక్ అండ్ టెక్నాలజీలోకి రాకుండా ఇటువంటి పూర్తి సెక్యూర్డ్ మెకానిజం అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా చూస్తే మరి ఇలా మల్టిపుల్ చెకింగ్స్ అనేవి ఉంటున్నాయని చెప్పుకుంటున్నాం మరి ఇలా మల్టిపుల్ చెకింగ్స్ ఉన్నటువంటి పరిస్థితులలో మరి డిలే అయ్యేందుకు అవకాశం ఉంది కదా అంటే కాలయాపన జరిగేందుకు అవకాశం ఉంది కదా మరి ఇలాంటి జాప్యాలను నివారించుకునేటటువంటి క్రమంలో స్మార్ట్ కాంట్రాక్ట్ వంటి కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది తద్వారా సమాచారాన్ని రుజువు పరుచుకునేటందుకు అది ఆథరైజ్డా కాదా అనేటటువంటి అంశాలను రుజువు చేసుకునేటందుకు థర్డ్ పార్టీ జోక్యాలు లేనటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కల్పించబడతాయి సో అలా చూస్తే వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అక్కడ సమాచారం యొక్క ఐడెంటిటీ అనేది రుజువు పరచుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అదే విధంగా చూస్తే ఇంత సెక్యూర్డ్ మెకానిజం ఉంది కాబట్టి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది హ్యాకర్ల నుండి డేటాను రక్షించడానికి ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ సమాచారం పూర్తి సురక్షితంగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ భావించాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఏదైనా ఒక భూ లావాదేవీకి సంబంధించినటువంటి అంశం చూద్దాం సో ఎవరైనా కొత్త వ్యక్తి ఎక్స్ అనేటటువంటి వ్యక్తి ఒక భూమిని కొనుగోలు చేసినటువంటి సందర్భంగా మరి ఈ భూమికి సంబంధించినటువంటి సమాచారము ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఏ అనేటటువంటి కంప్యూటరు బి అనేటటువంటి కంప్యూటరు సి అనేటటువంటి కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిద్దాం సో ఇక్కడ ఏ ఒక బ్లాక్ గా పరిగణించబడుతుంది బి అనేది మరొక బ్లాక్ గా పరిగణించబడుతుంది సి అనేది మరొక బ్లాక్ గా పరిగణించబడుతుంది సో ఇలా మూడు కంప్యూటర్లలో ఈ డేటా ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ ని మనము వికేంద్రీకృత ప్రాసెస్ అంటున్నాం డిసెంట్రలైజ్డ్ ప్రాసెస్ గా చెప్తూ ఉన్నాం ఇక్కడ ప్రతి ఒక్క బ్లాక్ ఇంకొక బ్లాక్ తో ఇంటర్ లింక్ చేయబడతాయి సో అలా చేసేటటువంటి సందర్భంలో ఒక హ్యాకర్ ఈ సమాచారాన్ని గనక మార్చాలి అనుకుంటే తను ఏలో ఉన్నటువంటి సమాచారాన్ని బిలో ఉన్నటువంటి సమాచారాన్ని డిలో ఉన్నటువంటి సమాచారాన్ని మూడింటిని ఏకకాలంలోనే మార్చాల్సి ఉంటుంది మరి ఈ సందర్భంగా తను ఈ మూడు రకాలైనటువంటి నోట్స్ మీద దాడి చేయాల్సి ఉంటుంది ఏక కాలంలో మరి ఇలా దాడి చేయడం అనేది చాలా అసాధ్యమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ ఏ ఒక్క కంప్యూటర్ మీదనో దాడి చేసి సంబంధిత డేటాను మార్చినట్లయితే ఈ లావాదేవీకి సంబంధించినటువంటి సమాచారము మార్పిడి చెందినట్లుగా మనం భావించలేము మూడింటిలో ఉన్నటువంటి డేటాను మార్చినప్పుడు మాత్రమే సంబంధిత లావాదేవీ మార్పిడికి గురవుతుంది కాబట్టి హ్యాకర్లు ఏకకాలంలో మూడు నోట్స్ మీద దాడి చేయడం అనేది అసాధ్యము కాబట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీలో ప్రతి ఒక్క డేటా ఏదైతే ఉందో అది పూర్తి సెక్యూర్డ్గా ఉంటున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది ఒక కంప్యూటర్ అయితే దాన్ని హ్యాక్ చేసేసి దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని మార్పిడి చేయడము లేదా దాంట్లో ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని డిలీట్ చేయడము లేదా ఉన్నటువంటి సమాచారానికి కొత్త సమాచారాన్ని జోడించడము లేదా ఉన్నటువంటి సమాచారం మొత్తానికి అదనపు సమాచారాన్ని జోడించడము లేదా కొంత భాగాన్ని జోడించడం అనేటటువంటిది పాసిబుల్ అవుతుంది కానీ మూడింటిలలో ఉండేటటువంటి సమాచారాన్ని ఏకకాలంలో మార్చడం అనేది అసాధ్యం కాబట్టి ఇక్కడ హ్యాకర్లకు దుర్భేద్యమైనటువంటి ఒక వ్యవస్థగా మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఇప్పటికీ నిలబడి ఉన్నట్లుగా చూడాల్సినటువంటి అంశం ఇక్కడ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ప్రతి సిస్టమ్ కూడా వికేంద్రీకరించబడినందున ఒక హ్యాకర్ గనక బ్లాక్ చైన్ ను పాడు చేయడానికి ఇక్కడ బ్లాక్ చైన్ అంటే సంబంధిత డేటాగా మనం భావించాల్సి ఉంటుంది దీన్ని పాడు చేయడానికి ప్రయత్నించేటటువంటి క్రమంలో వారు నెట్వర్క్ లోని ప్రతి వినియోగదారు కంప్యూటర్లో నిల్వ చేసినటువంటి డేటాను నాశనం చేయాల్సి ఉంటుంది మరి ఈ క్రమంలో సంబంధిత డేటా ఏదైతే ఉందో ఇది ఎన్ని నోడ్లలో భద్రపరిచి ఉందో తెలుసుకోవడం కూడా అసాధ్యం మరి ఎక్కడెక్కడ నిల్వ ఉందో సమాచారమే తెలివని పరిస్థితులలో వాటిని హ్యాక్ చేయడం అనేది ఇంకా అత్యంత క్లిష్టమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ డేటా యొక్క భద్రతకు పెద్దపీట వేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇలా ఒక హ్యాకర్ ఏకకాలంలో మొత్తం నెట్వర్క్ లోని అన్ని నోడ్లపై దాడి చేయాల్సి ఉంటుంది సమాచారాన్ని మార్పిడి చేసేటటువంటి క్రమంలో ఇది ఆచరణకు అసాధ్యం కాబట్టి అక్కడ ఎటువంటి అనాథరైజ్డ్ చేంజెస్ అనేవి చేపట్టబడవు మరి ఇటువంటి పూర్తి భద్రతా పరిస్థితులలో నెట్వర్క్ లోని మొత్తం డేటాను ధృవీకరించడానికి అదేవిధంగా రికార్డు చేయడానికి దుర్భేద్యమైనటువంటి అంటే హ్యాకింగ్కి వీలు కానటువంటి కంప్యూటర్లు వీటిని మనము నోట్స్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం మరి ఈ నోట్స్ ని రన్ చేస్తూ ఉంటాం ఈ నోట్స్ ఏ ఫిజికల్ ప్లేసెస్ లలో ఇన్స్టాల్ చేయబడి ఉంటాయో తెలుసుకోవడం అనేది కష్టం కాబట్టి కేవలం హ్యాకర్ కి ఒక సిస్టమ్ కి సంబంధించినటువంటి ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ తెలిసినప్పుడు మాత్రమే దాన్ని హ్యాక్ చేసేటందుకు అవకాశం ఉంటుంది మరి ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఈ సందర్భంగా అటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అనేవి తెలుసుకునేటందుకు వీలు లేదు కాబట్టి సంబంధిత దాడులు అనేవి అసాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చూస్తే ముఖ్యంగా వినియోగదారుల సంఖ్య పెరిగే కొద్దీ అంటే నథింగ్ బట్ కొన్ని వేల కంప్యూటర్లు అనేవి నిరంతరం యాడ్ అవుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అలా వినియోగదారుల సంఖ్య పెరిగేటటువంటి క్రమంలో సంబంధిత నెట్వర్క్ లోకి చొచ్చుకొని పోవడానికి అదేవిధంగా సమాచారాన్ని నాశనం చేయడానికి సైతము అక్కడ సంక్లిష్టత అనేది పెరుగుతూ ఉంది అంటే పూర్తి అసాధ్యమైనటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ పెరుగుతున్నట్లుగా గమనించవచ్చు వినియోగదారుల యొక్క సంఖ్య పెరిగేటటువంటి క్రమంలో అదేవిధంగా చూస్తే ఈ బ్లాక్ చైన్లను సులభంగా ట్యాంపర్ చేయడం అనేది అసాధ్యంగా కనిపిస్తూ సో బ్లాక్ చైన్లు అనేవి ప్రధానంగా ఈ క్రింది మార్గాల్లో డేటాను రక్షించడం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా చూస్తే ఏదైనా డేటా మార్పిడికి గురైతే ప్రతి మార్పును నిరంతరము ట్రాక్ చేయడము సంబంధిత అంశాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేయడము ఇవి రెండు కూడా సైక్లికల్ గా జరిగేందుకు అవకాశం అనేది ఉంటుంది అంటే సమాచారాన్ని జోడించడం కావచ్చు మరియు మార్చడం కావచ్చు అదేవిధంగా తొలగించడం ఇవి మూడే కదండి లావాదేవీలలో మనకు పూర్తి స్థాయిలో వచ్చేటటువంటివి లేదా ఏదైనా ఒక పాటను పూర్తిగా కానీ లేదా కొంత భాగాన్ని కానీ మార్చడము ఈ మూడు లావాదేవీలలో ఏది జరిగినా కూడా దాన్ని ప్రతి సందర్భంలోనూ ఏ విధంగా మార్పు జరుగుతుంది అనేటటువంటి అంశాలను ట్రాక్ చేస్తూ ఉంటాము అదేవిధంగా ఆథరైజ్డ్ యూజర్స్ చేస్తున్నారా లేదా అనేటటువంటి అంశాలు కూడా నిరంతరం తనిఖీ చేయబడతాయి సంబంధిత మెకానిజంలో ఏమాత్రం చేంజెస్ వచ్చినా కూడా సంబంధిత లావాదేవీని నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది తద్వారా డేటా అనేది పూర్తి సెక్యూర్డ్గా ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి ఎవరు కూడా దురుద్దేశపూర్వకంగా సంబంధిత సమాచారాన్ని మార్చలేరు అదేవిధంగా చట్టబద్ధమైనదిగా వారికి వారికి వారు క్లెయిమ్ చేసుకునేటటువంటి పరిస్థితి కల్పించబడదు ముఖ్యంగా చూస్తే భూలావాదేవీలలో మనము లింక్ డాక్యుమెంట్ల ద్వారా అనేకమైనటువంటి అక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పుకున్నాం మరి ఇక్కడ లింక్ డాక్యుమెంట్లను గనక తయారు చేయాలంటే అంతకు ముందు ఉన్నటువంటి సమాచారానికి కొంత అదనపు సమాచారాన్ని మనం ఇక్కడ జోడించాల్సి వస్తుంది మరి ఇలాంటి సందర్భంలో అది సక్రమమా అక్రమమా అనేటటువంటి వ్యవస్థలు ఆ ముందుగానే నిర్ధారించుకుంటాయి కాబట్టి సంబంధిత మార్పులను అనుమతించకుండా ఆ లావాదేవీని అక్కడికక్కడే నిలిపివేసేటందుకు అవకాశం ఉంది మరొక రకంగా చూస్తే వాస్తవమైనటువంటి హక్కుదారులను గుర్తించే క్రమంలో కూడా ఇది మనకు కీలకమైనటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా చూస్తే యూనివర్సిటీలు అందించేటటువంటి సర్టిఫికెట్స్ విషయంలో ఇటీవల కాలంలో నకిలీ ధ్రువ పత్రాలు ఉన్నట్లుగా మనం గమనించాము మరి ఇక్కడ యూనివర్సిటీస్ కూడా ఇక్కడ ఈ ధృవ పత్రాలను బ్లాక్ చైన్ టెక్నాలజీ మాధ్యమంగా గనక అందించినట్లయితే సంబంధిత యూనివర్సిటీ వెబ్సైట్లను హ్యాక్ చేసినా కూడా ఇక్కడ ఈ ధృవ పత్రాలను అందించేటటువంటి ప్రక్రియ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారితంగా జరుగుతుంది కాబట్టి అక్కడ నకిలీ ధృవపత్రాలను అరికట్టేందుకు ఎక్కువ అవకాశాలు అనేవి ఏర్పడతాయి సో ఇలా చూస్తే ఎవరు దురదృష్ట మార్చలేని మరియు చట్టబద్ధమైనటువంటి అంశంగా క్లెయిమ్ చేయలే చేయలేనటువంటి సమాచారం అనేది మనకు బ్లాక్ చైన్ టెక్నాలజీ రూపంలో అందుబాటులోకి వస్తుంది దీంట్లో భాగంగా అనేకమైనటువంటి స్థానాల్లో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఏర్పడేటటువంటి డేటా ఏదైతే ఉందో దీన్ని బ్యాకప్ చేసుకోవడం అనేది జరుగుతుంది దీన్ని మనము వికేంద్రీకృతమైనటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం డిసెంట్రలైజ్డ్ ప్రాసెస్ గా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం సో ఎన్ని ఎక్కువ స్థానాలలో వికేంద్రీకృతం అవుతాయో అక్కడ హ్యాకింగ్ చేయడం అనేది అంత అసాధ్యంగా మారేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా డాక్యుమెంట్ చేయబడినటువంటి డేటాలోని ప్రతి మార్పులో ఏమైనా లోపాలు కానీ దాడులు అంటే దురుద్దేశపూర్వకంగా మార్చబడేటటువంటి ప్రయత్నాలు గనక ఉంటే వాటిని ఇమ్మీడియట్ గా సంబంధిత విభాగాలకు తెలియపరచడం అనేది కూడా జరుగుతుంది అలా ప్రతి వినియోగదారుకు అధునాతనమైన ఎన్క్రిప్టెడ్ సాంకేతికతతో కూడినటువంటి ఒక ప్రైవేట్కి ఉన్నందున డేటా చౌర్యాన్ని నిరోధించడం అంటే డేటా థెఫ్ట్ ఏదైతే ఉందో ఈ థెఫ్ట్ కి అనుకూలమైనటువంటి వాతావరణం బ్లాక్ అండ్ టెక్నాలజీలో ఉండదు అదేవిధంగా ఈ డేటాను ఎవరు కూడా తమదిగా అనాథరైజ్డ్ యూసేజెస్ అంటే అనాథరైజ్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారు క్లెయిమ్ చేయలేనటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కల్పించబడతాయి ముఖ్యంగా చూస్తే షేర్ మార్కెటింగ్ రంగంలో అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో మనకు కొనుగోళ్లకు సంబంధించినటువంటి భూ కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాలలో ఎక్కువగా ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి నిర్వహించబడుతూ ఉంటాయి కాబట్టి మరి ఈ ఏరియాలలో మాత్రమే ఎక్కువగా హ్యాకర్స్ తమ యొక్క నైపుణ్యాలను ప్రదర్శిస్తూ వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకొని సంబంధిత విభాగాలను బెదిరింపులకు గురి చేయడం ద్వారా ని డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఇలాంటి కీలకమైనటువంటి విభాగాలను గనక మనము బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి రంగాలతో జోడించినట్లయితే అక్కడ పూర్తి సెక్యూరిడ్ మేనర్ లో లావాదేవీలు నిర్వహించబడతాయి ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటువంటి భూ లావాదేవీలలో దానిని సెక్యూరిడ్ మేనర్ లో నిర్వహించడం కోసము బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారిత ధరణి పోర్టల్ ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఇక్కడ భూ లావాదేవీలన్నింటినీ కూడా ధరణి ద్వారా నిర్వహించుకోవాలని చెప్పేసి నిర్ధారించుకోవడం జరిగింది అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర బ్యాంక్ ఆర్బిఐ కూడా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా జరగాలని నిర్దేశించుకోవడం అనేది జరిగింది అదేవిధంగా యూనివర్సిటీల ద్వారా ఆ నకిలీ ధ్రువపత్రాలను పత్రాలను అరికట్టేటటువంటి క్రమంలో యూనివర్సిటీస్ అన్ని కూడా సర్టిఫికేట్స్ ఇష్యూయింగ్ ప్రాసెస్ అంతా కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా అందించాలని నిర్దేశించుకోవడం జరిగింది ఇలా రంగాల వారీగా చూస్తే ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తున్నటువంటి ఈ సాంకేతికత ద్వారా అనేకమైనటువంటి కీలక ప్రయోజనాలు ఇమిడి ఉండడం మనం గమనించాల్సినటువంటి అంశం మొత్తంగా చూస్తే ఇందులో ఇమిడి ఉన్నటువంటి డేటాని అక్కడ అనాథరైజ్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారు తమ హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని రావడం అనేది అసాధ్యము అందులో ఉన్నటువంటి సమాచారాన్ని మార్చడము అసాధ్యము అదేవిధంగా అందులో ఉన్నటువంటి డేటా తమదిగా క్లెయిమ్ చేసుకోవడం అనేది కూడా పూర్తిగా అసాధ్యమయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రస్తుత సాంకేతిక యుగంలో సమాచార భద్రతకు కీలకంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ పరి పరిణమించింది అనేటటువంటి అంశము మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి సో మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు